పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఏఐఎస్పీ ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధరరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా ఏఐఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరంన్నర కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ అందించడం లేదన్నారు. సుమారు 3,000 కోట్లకు పైగా రూపాయలు విడుదల చేయకుండా విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహించే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని వసతులు కల్పించాలన్నారు. వచ్చే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తూ విద్యారంగానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.